గురువుగారు మీ ప్రీచింగ్స్ కానీ మీరు ఇచ్చే టిప్స్ కానీ చాలా మంది ప్రాక్టికల్ లైఫ్లో చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి దానికి రిజల్ట్ కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు కామెంట్ సెక్షన్లో కానీ ఎక్కడ చూసినా సరే అయితే ఇంత ఇంపాక్ట్ చూపించే వాళ్ళ లైఫ్లో మీరు మీ ఫేమస్ వీడియో ఒకటి ఉంది ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ అనే దాని మీద ఈ కాన్సెప్ట్ అనేది చాలా రహస్యంగా ఉండే కాన్సెప్ట్ ఇది ఈ కాన్సెప్ట్తో మనం మనీని చాలా రకాలుగా అట్రాక్ట్ చేయచ్చని కూడా చెప్పారు మీరు మన ఆడియన్స్ కోసం మరొక్కసారి ఈ నిగూఢ రహస్యాన్ని ఇంకొకసారి చెప్పగలరా వెరీ గుడ్ వండర్ఫుల్ క్వశ్చన్ సో ఎలా ఉన్నారు విరాట్ కిరణ్ గారు ఫైన్ సార్ మీరు ఎలా ఉన్నారు సూపర్ అండ్ ఎక్సలెంట్ సో సూపర్ గుడ్ కావాలి మాకు సూపర్ రిచ్ కావాలి మనం అంతా సూపర్ రిచ్ అండ్ స్పీడ్ లవ్ ఫాస్ట్ ట్రాక్ మిలియనర్ అండ్ బిలినియర్ సో తప్పకుండానండి నేను నా సంకల్పాలు గట్టిగా ఉంటాయి భారత్ నుంచి ఆ టాప్ లిస్ట్లో మన వాళ్ళు ఉండాలి అనుకున్నానండి మార్చ్ పదిహేనవ తారీఖు రోజు మనకు గౌతమ్ ఆదాని గారు థర్డ్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్ ఉన్నారు అది నేనే ఉన్నట్టు ఫీల్ అయిపోయాను ఎందుకంటే నేను రాసుకున్నానండి విత్ ప్రూవ్తో ఉంటుంది అంతా కూడా సో అందుకోసమే నేను చెప్పేది పక్కా ప్రాక్టికల్ సబ్జెక్ట్ ఇట్ ఈస్ నాట్ ఏ బుక్ నాలెడ్జ్ గురు ప్రార్థన చేసుకొని మనం టాపిక్లోకి వెళ్దాం ఎందుకంటే పైసా ప్యార్ పరమాత్మ కమెంట్ 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 పైసా ప్యార్ పరమాత్మ ఈ మూడింటిని మీరు బిలీవ్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేయాలి పైసా ప్యార్ పరమాత్మ పైసా ప్యార్ పరమాత్మ పైసా ప్యార్ పరమాత్మ కమాండ్ కమాండ్ ఓకే గురుపార్థం చేద్దాం ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్య మాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ నేనేం మాట్లాడా నేనేం మాట్లాడా వైబ్రేషన్ అండి లైక్ చేశారా లేదా ఇంకెన్నిసార్లు చెప్తారు గురుజీ మీ అసలు మీ వీడియో వచ్చానండి మేము పండుగ పండుగ ఏం పండుగ పైసల పండుగ గురుజీ దీపావళి పండుగనా లేకపోతే దసరా పండుగ ఉంటే రోజు పండగే టైటిల్ డబ్బులు ఉంటే రోజు పండగే లేకపోతే దీపావళి పండుగ కూడా ఎండగనే మేము మా అమ్మ నాన్న ఎప్పుడూ చెప్పారు నాన్న ప్రతిరోజు కూడా మీకు డబ్బులు ఉంటేనే పండుగ మా అమ్మ నన్ను ఎప్పుడు దీవించేది నన్ను పెంచినమ్మ రాదమ్మ కోటికి పడిగెత్తు కోటికి పడిగెత్తు కోటికి పడిగెత్తు అంటే అందరు నవ్వేవారు నన్ను ఒక్కరినే కాదు మా అమ్మ అందరిని అలానే దీవించేది చూసారా అందుకోసం నాకు ఈ బుద్ధి వచ్చింది కాబట్టి ఈ బుద్ధి ఎందుకు అందుకోసం పంచుతున్నా కోటికి పడిగెత్తు ఏ ఒక్క సర్ది కదా రెండు సెర్దా కోటికి పడిగెత్తండి వీడియో చూసిన వాళ్ళందరికీ కోటికి పడిగెత్తండి కోటికి పడిగెత్తండి కోటికి పడిగెత్తండి ఎస్ అలాంటి ఫార్ములా ఈరోజు తీసుకొచ్చాను కోటికి పడిగెత్తడం ఎలా ఇలా లోషో గ్రీడ్ అనేది న్యూమరాలజీలో నాలుగు వేల సంవత్సరాల క్రితమే కనుక్కోబడింది అది ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ 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 చైనా వాళ్ళే వాడతారు మరి మనకేమైంది వాడుకోవచ్చు కదా మనం మంచిది ఎక్కడైనా తీసుకోవాలి కదా ఈరోజు నుంచి వాడండి ఇక సో లోషోగ్రిల్లో మెయిన్ 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 టాపిక్ చెప్పబోతున్నాను దాంట్లో ఫోర్ ఫైవ్ సిక్స్ గురించి నేను లోషో గ్రీడ్ వేస్తాను చక్కగా మీరు ఫాలో చేయండి సో ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది చూడండి లోషోగ్రిల్లో సో ఇద ఇలా మనం నా తొమ్మిది బాక్సులు వేసేస్తాం ఇలా ఈ తొమ్మిది బాక్స్లలో నేను తొమ్మిది అంకెలు ఏమి వేయట్లేదు మీకు ఫోర్ ఫైవ్ సిక్స్ గురించే చెప్పాలి కాబట్టి ఇదిగో ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్ ఇది నాలుగు వేల సంవత్సరాల క్రితమే వాళ్ళు చైనా వాళ్ళు కనుక్కున్నారు అందుకోసమే ముప్పై నలభై సంవత్సరాల క్రితం చైనా ఉంది మళ్ళీ చెప్పాలి మీకు ముప్పై నాలుగు ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల క్రింద చైనా ఎలా ఉంది భారత్ చైనా సమానం 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 అదే ప్రపంచవ్యాప్తం కూడా చైనా అన్నిటిలో ఫస్ట్ ఏదేంట్లో జనాభాలో కానీ దేంట్లో అయినా ఇప్పుడు చైనా ఎలా ఉంది చైనా ఎలా ఉంది ఇలా ఉంది భారత్ ఎలా ఉంది ఇలా ఉంది ఏంది పరిస్థితి సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో కరోనా కూడా అన్నీ అవన్నీ ఉన్నాయి కదా ఆయన నుంచి వచ్చింది అనుకున్నాం తర్వాత అవన్నీ నెగిటివ్ తర్వాత పాజిటివ్ తీసుకుందాం ఫస్ట్ సో లో లోషో గ్రీడ్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు వాళ్ళ దాంట్లో ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎవరికైతే ఉంటుందో ఎవరికైతే ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్లో డేట్ ఆఫ్ బర్త్లో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ కానీ ఫైవ్ కానీ సిక్స్ ఈ మూడు ఉండాలి దీన్ని గోల్డెన్ లైన్ అంటారు ఇదిగో గోల్డెన్ టైం స్టార్ట్ నౌ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ మీకు కూడా ఈ వీడియో చూసినందుకు గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ సో ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఇది నేను కొంచమే ఎగ్జాంపుల్ చెప్తా ఎందుకంటే ఇది మనీ పవర్ సిరీస్ కావచ్చు న్యూరాలజీ గురించి కోర్సులు వేరే ఉన్నాయి ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎవరు ఎవరు ఉందో ఎగ్జాంపుల్ చెప్తా కిషన్ రెడ్డి సార్ మన బీజేపీ పార్టీలో కిషన్ రెడ్డి సార్ ఉన్నాడు కదా ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంది తెలుసు కదా మీకు సెంట్రల్ మినిస్టర్గా వెళ్ళిపోయాడు మీద తర్వాత దుబాయ్ సేట్ ఉన్నాడు కదా దుబాయ్ రాజు ఆయన దాంట్లో కూడా ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంది తర్వాత మనం మొదటి ప్రధాని కామెంట్ చేయండి మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా అంతేందుకు పతాంజలి యోగపీఠ ఉంది కదండి పతాంజలి యోగపీఠ స్టార్ట్ చేసినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వాళ్ళకి రామ్ ఆచార్య బాలకృష్ణకి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ట్రస్ట్ దివ్యమందిరి యోగ ట్రస్ట్ అని స్టార్ట్ చేశారు పదివేల రూపాయలు ఒకరు డొనేషన్ చేశారు పదివేల రూపాయలు ఒకరు డొనేషన్ చేశారు ఇప్పుడు ఎంత టర్నోవర్ ఓవర్ తెలుసా గూగుల్లో సర్చ్ చేయండి వాళ్ళది వాళ్ళ వాళ్ళది గూగుల్లో సర్చ్ చేస్తే డెబ్బై వేల కోట్లు టర్న్ ఓవర్ ఫోర్ ఫైవ్ సిక్స్ అక్కడ ఉంది ఫోర్ ఫైవ్ సిక్స్ అర్థమైందా తర్వాత శ్రీ శ్రీ రవిశంకర్ గురుజీ ఫోర్ ఫైవ్ సిక్స్ అక్కడ ఉంటుంది శ్రీ శ్రీ రవిశంకర్ గురుజీ ఫోర్ ఫైవ్ సిక్స్ అక్కడ ఉంటుంది ఒక వంద డెబ్బై ఐదు దేశాల్లో వరల వేడిగా టాప్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలుసుకో మిత్రమా తెలుసుకో కోటీశ్వర్లు అయిపో అంతే తెలుసుకో అదృష్టవంతుడు అయిపోవు సో అందుకని ఫోర్ ఫైవ్ సిక్స్ మీ జీవితంలో మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉందా లేదా కామెంట్ చేయండి లేదంటే లేదంటే చేయండి ఉందంటే ఉందని చేయండి ఓకే అయిపోయింది అక్కడ సంగతిగా ఉంటే చాలా అదృష్టవంతుని నువ్వు అసలు జన్మత అదృష్టవంతుని అంతే నా గురించి మరి ఇంజు నుంచి నేను కోట్లు సంపాదిస్తలే లక్ష అరే ఇప్పటి నుంచి సంపాదించా ఏ బాబు తెలిసింది కదా ఓకే రైట్ ఇప్పుడు ఒక లేదనుకో లేకపోయిన వాళ్ళ కోసం నేను నేనే ఉన్నది రెమిడి కోసం సో నీ మొబైల్ నెంబర్లోనే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని పెట్టేసుకో లేకపోతే ఫోర్ ఫైవ్ సిక్స్ అని పెట్టుకో నేను చెప్పిన తర్వాత ఈ నంబర్లన్నీ కూడా మొబైల్ నంబర్ లక్షలు నాలుగు లక్షలు అయిపోయినాయి మొబైల్ నంబర్నిగా ఇక నేను ఇప్పుడు డైరెక్ట్గా సబ్జెక్టులోకి వెళ్ళిపోతున్నాను ఇక ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది మీరు ఒక కరెన్సీ నోట్ పైన మీకు పది రూపాయల నోట్ అయినా సరే ఇరవై రూపాయలు అయినా సరే నలభై అయినా ఎంతైనా ఐదు ఐదు వందలైనా ఏదైనా రెండు వేలైనా దాని మీద మీకు ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది ఉంటాయి ఇలా మంచిగా కవర్లో పెట్టేసుకున్నా మంచిగా సెక్యూరిటీ అయితే మామూలుది కాదు కదా ఇది మొత్తం రాజ్యా రాజ్యాన్ని మార్చేస్తుంది ఫోర్ ఫైవ్ సిక్స్ అనే మీకు దొరికిందా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఈ మధ్యకాలంలో సెవెన్ ఎయిట్ సిక్స్ కానీ ఫోర్ ఫైవ్ సిక్స్ కానీ మూడు నాలుగు లక్షలు మూడు నుంచి ఐదు లక్షలు అమ్మేస్తున్నారు చూసారా మనం చెప్పిన తర్వాత విలువ పెరిగిపోవడమే సో అందులో ఇది ఉంటే మాత్రం మీరు జాక్ పాట్ అంతే ఎందుకంటే ఈరోజు అమెజాన్ విన్నారా అమెజాన్ అంటే ఏంటిది నది కాదయ్య బాబు నది అనేది అమెజాన్ అందరికీ తెలుసు అమెజాన్ ప్రోడక్ట్ ఏ టు జెడ్ స్మైలీ ఫేస్ ఏ టు జెడ్ స్మైలీ ఫేస్ మొక్క మీదే ఉండాలి స్మైలీ మీ మొహం చూస్తే నవ్వు నవ్వాలనే కదండి నేను చెప్పేది నవ్వుతే యోగం నవ్వకపోతే రోగం నవ్విన వానికి డబ్బు వస్తుంది ఏడ్సేవానికి డబ్బు పోతుంది ఆ కమెంట్ 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 నవ్వేవానికి డబ్బు వస్తుంది ఏడ్సేవానికి డబ్బు పోతుంది అంతే ఏడ్చిన వానికి డబ్బు ఇతడా పిల్లలే అమ్మా కుక్క ఏ ఏం ఏడతారా భయ్ అని అంటారు ఏడ్చేవానికి ప్రపంచాన్ని ఆకర్షించదు చే అంటారు ఎడవకవు నవ్వు 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 స్మైలీ ఫేస్ అందుకే అమెజాన్ అనే దాంట్లో ఆన్ ఉంది అది జరిగిపోయింది అమెజాన్ యొక్క కవర్స్ వస్తాయి ఎప్పుడైనా గమనించారా మీరు కవర్ కవర్ అలా లోపల నుంచి తీసుకుంటారు వీడియో తీసుకుంటారు ఏమన్నదా లేదా అని కవర్ మీద ఎప్పుడైనా గమనించారు ఎందుకు గమనిస్తాను గురుజీ మేము ఆ వస్తువు ఉందా లేదా చూసుకుంటా కానీ ఇప్పుడు నేను చూస్తాను దాని మీదగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటాయి చూసుకో చూసుకోనా వీళ్ళకు బాగా ఉంటుంది అందుకోసం ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదుగుతారు దాని తర్వాత ఇంకోటి ఫిఫ్త్ కార్డ్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటి మీద ఫోర్ ఫైవ్ సిక్స్ మీషో ఇవన్నీ వీళ్ళు ఫాలో చేస్తున్నారు ఫాలో చేస్తున్నారు ఫాలో చేస్తున్నారు సో నేనైతే చూసాను అవన్నీ ప్రత్యక్షంగా అందుకోసం ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది మీ జీవితంలో అద్భుతమే క్రియేట్ చేస్తారు అసలు ఫోర్ అంటే ఏంటిది ఇదిగో ఫోర్ అంటే ఏంటిది ఫోర్ అంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం కాలు మీద ఇట్లా చూస్తారు కదా మనం సినిమాలు చేసాం కదా ఇలా ఇలా కాలు మీద కాలు వేసుకొని ఇలా ఇలా కాళ్ళ మీద కాలేసుకొని ఇది నా కాలే ఇది నా కాలే తగ్గేదే లేదన్నారు కదా తగ్గేదే లేదు ఎందుకంటే రాహు నాలుగు నెంబర్ అంటే దైవం దైవం ఏంటిది అనుగ్రహం ఇచ్చేస్తుంది అందరికి ఇచ్చేస్తుంది తీసుకునేది కాదు ఇచ్చేస్తుంది అందుకోసమే మెగాస్టార్ చిరచ చిరంజీవి ఇరవై రెండు ఇరవై రెండవ తారీఖు పుట్టాడు దాదాపు రోజు పది లక్షల రూపాయల డొనేషన్ జరుగుతుంది చిరంజీవి బడ్ బ్లడ్ బ్యాంక్ అని తర్వాత ఐ డొనేషన్ అని తర్వాత ఆ మధ్య ఆక్సిజన్ కోసం ఎంత చేశారు అవునా కదా సో ఇరవై రెండు మాస్టర్ నెంబర్లో పుట్టారా అందుకోసమే అలా రక్షణ ఇస్తారు అదేవిధంగా మీరు చూసారా అది ఈ ఫోర్ నెంబర్ అనేది ఏంటంటే మనకు కుబేరుడు అందుకోసం నాలుగు నంబర్లో కలిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉండాలి లేదంటే నీదే మిస్టేక్ అందరు ఎవరికైనా డబ్బులు ఉంటాయో ఉండవో తెలియదు ఈ నాలుగు పన్నెండు నాలుగు ఇరవై రెండు మరియు పదమూడు ముప్పై ఒకటిలో పుట్టిన వాళ్ళకి డబ్బులు ఉంటాయి ఆస్తులు ఉంటాయి అంతే వాళ్ళు ఆడతారు కావచ్చు కానీ ఉంటాయి వాళ్ళకి తర్వాత ఈ నాలుగు పక్కన ఐదు వచ్చింది కదా ఐదు అంటే విష్ణు కనెక్టింగ్ ద పీపుల్ బిజినెస్ కేర్ ఆఫ్ అడ్రస్ మొత్తం ఇంటెలిజెంట్ ప్లానెట్ రాకెట్ లాంటి వేగంలో ఆలోచించే బిజినెస్ టెక్నిక్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి అంటే విష్ణువు అంటే కుబేరుడు అయిపోయాడు విష్ణువు అయిపోయాడు విష్ణువు ఉన్నాడంటే ఎవరు ఉంటారు భర్త ఉన్న భార్య ఉంటుంది కదా లక్ష్మి లక్ష్మీదేవి పక్కనే ఉంది ఆరు ఫైవ్ నెంబర్ ఉందనుకో సిక్స్ నెంబర్ వచ్చేసినట్టే వెంటనే ఎందుకంటే భర్త ఎక్కడ ఉంటే భార్య ఎక్కడ ఉంటుంది కదండి వాళ్ళకి గోడ్ గొడుగులాగా ఉంటారు అన్నమాట సో దీన్ని బట్టి మీకు అర్థం తెలుసుకోండి మీకు విషయం చెప్తాను క్రిస్టల్ క్లియర్గా చెప్తాను కుబేరుడు జగత్ నాటక సూత్రధారైన వెంకటేశ్వరుకి అప్పించాడు తెలుసు మీ అందరికీ కుబేరుడు అప్పిచ్చాడు ఎవరికి ఆ విష్ణువుకు ఆ వెంకటేశ్వర స్వామికి ఆ అప్పు తీర్చడానికి వెంకటేశ్వర స్వామి ఇలా నిలబడి హుండిలో డబ్బులు వేస్తూనే ఉన్నారు మరియు కుబేరుడు కూర్చొని డబ్బులు సంపాదిస్తున్నాడు వెంకటేశ్వర స్వామి నిలబడి సంపాదిస్తున్నాడు అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీరు కూర్చుండి సంపాదిస్తున్నారు అంటే ఆఫీసులలో ఉన్న వాళ్ళందరూ కూర్చుండి సంపాదిస్తారు కదా కూర్చుండి సంపాదిస్తారు సబ్జెక్ట్ సబ్జెక్ట్ నేను ఎవరిని విమర్శించిన నేను ఎందుకునే హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరికి డబ్బులు కావాలా పేదవానికి ఉన్న ఉన్న వాళ్ళకి అందరికి డబ్బులు కావాలి కూర్చుండి సంపాదిస్తున్నాడు కుబేరుడు నిలబడి సంపాదిస్తున్నాడు మహావిష్ణువు అవునా లక్ష్మి మాత్రం ఎక్కడున్నా డబ్బు సంపాదిస్తుంది లక్ష్మి ఆరు పదిహేను ఇరవై నాలుగు ఎవరి డేటా ఆఫ్ బర్త్లో ఉన్నా ఆల్రౌండ్ కూర్చున్నా నిలబడ్డా పడిగెత్తనా పడుకున్నా సబ్జెక్ట్ చూడండి చెప్పు కూర్చొని సంపాదిస్తున్నాడు కుబేరుడు నిలబడి సంపాదిస్తున్నాడు మహావిష్ణువు జగన్ నాటక సూత్రధారి లక్ష్మీదేవి పడుకున్నా లేచిన పాడిన బాత్రూమ్కినా కిచెన్కినా ఎక్కడమైనా ఎనీ రౌండ్ ఎనీ టైం ఎనీ వేర్ స్థానం లక్ష్మీ స్థానమే సో అందుకోసమే మీకు వరల్డ్ వైడ్గా వచ్చేదే తప్ప ఆగిపోయే ప్రసక్తి లేదు అందుకోసమే అలాంటి నోట్లను మీకు మీ జీవితంలో నేను చెప్పిన తర్వాత చాలా మందికి ఫోర్ ఫైవ్ సిక్స్ దొరుకుతుందండి దొరుకుతుంది రోడ్డు మీద కూడా దొరుకుతుంది ఒకసారి సో వాళ్ళ పర్సులో దొరుకుతుంది వాళ్ళ బీరువాళ్ళకి ఈ వీడియో చేసిన తర్వాత బిరువలు వెతకడమే ఇంకా ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది మీ జీవితంలో ఫోర్ ఫైవ్ సిక్స్ కనిపించిందంటే మీకు డైరెక్ట్గా ఇక మీ దేవత మనీ దేవత మనీ పావర్ మీ ఇంట్లో కూర్చున్నట్టే మీ ఇంట్లో మీ ఒంట్లో మీ వ్యాలెట్లో మీ అకౌంట్లలో ఫుల్ క్యాష్ ఫుల్ హౌస్ఫుల్ హౌస్ఫుల్ ఎస్ నా జీవితాన్ని బాగా పవర్ఫుల్గా మార్చేసింది అందుకోసమే నా మొబైల్ ఫోన్ నంబర్లు కూడా త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉందా లేదా ఎస్ సో అందుకోసం పవర్ఫుల్ ఈ నెంబర్స్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది సో అందుకోసమే ఫోర్ ఫైవ్ సిక్స్ అనేది మీ జీవితంలో మిమ్మల్ని పూర్తిగా ఏ క్షణమే జీవన బదల శక్తి దీంట్లో మీరు నమ్మాలి నమ్మి తీరాలి మీరు అభివృద్ధి కావాలని ఈ వీడియో చేస్తున్నాను పాజిటివ్గా రిసీవ్ చేసుకొని పాజిటివ్గా ఇంప్లిమెంట్ చేసుకొని పవర్ఫుల్గా ఫాస్ట్ రాకెట్ రాకెట్లుగా అభివృద్ధి చెందండి ఆల్ ద బెస్ట్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ ఎలా ఉంది కామెంట్ చేయండి మీరు తప్పకుండా లైక్ మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ గురుగారు ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ సీక్రెట్ని మాకు మళ్ళీ మాకోసం ఇంకోసారి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ హ్యాపీ ఎ నైస్ డే